మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. మరోసారి గర్భం దాల్చిన మహిళను అబార్షన్ కు ప్రయత్నించాడు భర్త. మళ్లీ ఆడశిశువు పుట్టబోతుంది అన్న నెపంతో ఆర్ఎంపీ వైద్యునిచే ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు ఆర్ఎంపీతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మూడోసారి గర్భం దాల్చిన మహిళను అబార్షన్ కు ప్రయత్నించాడు భర్త. మళ్లీ ఆడశిశువు పుట్టబోతుంది అన్న నెపంతో ఆర్ఎంపీ వైద్యునిచే ఈ దారుణానికి వడిగట్టాడు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు ఆర్ఎంపీతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీనన్ నాయుడు తెలుసుకుందాం. లీనన్, అసలు ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చింది? నీలిమ, గత కొంతకాలంగా కూడా మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలోని ఇటు పురవి అనుకోండి, బయ్యారం, గార్ల, మహబూబాబాద్ ఈ గిరిజన తండాలనే లక్ష్యంగా చేసుకుని ఇటు శిష్యుల విక్రయాలు, భ్రూణ హత్యలకు ఎక్కువగా ఆర్ఎంపీ వైద్యులు వీటిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఇదే మరిపేడ మండల కేంద్రంలో ఇటువంటి ఈ మూడో శిశువు కూడా ఆడకూతురని తెలిసి అబార్షన్ చేయడానికి చేస్తున్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఇతర అధికారులు టీ5 బృందం చే అర్ధరాత్రి వెళ్లడం జరిగింది. అప్పటికే ఆ మహిళకు దాని అబార్షన్ కు సంబంధించినటువంటి మందులు ఇవ్వడం, ఆమెకు అబార్షన్ చేయడం కూడా జరిగిపోయింది. దీంతో పోలీసులు అప్పటికే ఏదైతే ఆర్ఎంపీ వైద్యుడు ఉన్నాడో రవిబాబును అతన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా భర్తను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆర్ఎంపీ వైద్యుని అడిగిన క్రమంలో కూడా ఐదు వేల రూపాయలకు నేను ఒప్పుకొని ఇది చేశానని చెప్పి చెప్పాడు. భర్త మాత్రము మా అత్త వాళ్ళు నన్ను ఎక్కువగా దీనికి సంబంధించి విసిగించిండ్రు, దానివల్ల నేను పోయాను, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే పోలీసులు వీరిద్దరి పైన కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నీలిమ, ఈ ప్రాంతంలో గిరిజనులను లక్ష్యంగా చేసుకుని ఇది జరుగుతుంది. గతంలో కొరివి మండల కేంద్రంలో కూడా ఒక వైద్యుడు ఇలాంటి భ్రూణ హత్యలకే పాల్పడే నేపథ్యంలో అరెస్టు జరిగింది. ప్రతి ఎక్కడో ఒక దగ్గర ప్రతిసారి జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది టీ5 బృందం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల పోలీసులు వైద్యుల సహాయంతో దీన్ని ఛేదించడానికి ప్రయత్నం చేశాం. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ లెనిన్.